ప్రతి మనిషి పుట్టుక తన చేతుల్లో ఉండదు అంత పూర్వజన్మ ఫలం అంటారు అయితే తనకు సంబంధం లేకపోయినా పాపకర్మలు అనుభవించక తప్పదు ఎంత కష్టపడ్డా జీవితంలో ముందుకు పోలేకపోతున్నారా జీవితంలో విసిగి వేసారిపోతున్నారా మీ జన్మ నక్షత్ర తార బలాలు బలహీనతలు ఆధారంగా ఎలా ముందుకు పోవచ్చు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారాలు ఏంటి ఇదే అంశంపై వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ పండితులు మహామహోపాధ్యాయ సైవ సాత్వేయ హోమకృతు బ్రహ్మ జ్ఞాన ప్రస్తూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి 5 సార్లు వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్గా అవార్డు అందుకున్న గిన్నీస్ బుక్ రికార్డు గ్రహీత శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు వారిని అడిగి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్కారం గురువుగారు. ఈ వారం మనకి విపరీతమైన మెయిల్స్ వచ్చాయి, చాలామంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి వారి సమస్యలకు పరిష్కారం వెతికే ముందు, మీరు గత 6 ఏళ్ల క్రితమే ఆయుర్వేదానికి చాలా అద్భుతమైన మహర్దశ పట్టబోతుందని ప్రస్తావించారు. ఈ సంవత్సరం మరీ బాగుంటుందని చెప్పారు, మనకు ప్రత్యక్షంగా కనిపిస్తోంది, ఎలా చెప్పగలిగారు? ఇది గ్రహగతుల్లో బుధ గ్రహానికి ఎక్కువగా బలం ఏర్పడింది. ఆయుర్వేద వైద్యానికి బుధుడు కారకుడు, రాహువు కూడా కారకుడు. ఎందుకంటే అందులో వనమూలికలు కలుస్తాయి కాబట్టి. ఈ రాహువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, బుధుడు కూడా గమనం చాలా బలంగా ఉంది. అందుకని ఆయుర్వేద వైద్యానికి మార్గదర్శ పడుతుందని చెప్పని 6 ఏళ్ల క్రితం చెప్పిన దోశ్చల్లో మార్పు చేస్తూ ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే మన సమాజంలో ఉన్న ఒక విషయం ఉంది, ఎక్కడైనా మంచి అనేది ఉంటే దాన్ని నొక్కేయటం తొక్కేయటం అనేది జరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక నజీర్ అనేటువంటి ఒక వ్యక్తి డాక్టర్, కేరళకు సంబంధించినటువంటి డాక్టర్, ఆయన ఎయిడ్స్కి మందు కనిపెడితే దానివల్ల తగ్గితే ఇది ఎయిడ్స్కి మందే కాదని చెప్పని ఆయన్ని అస్తసన్యాసం చేసే విధంగా తరుగుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ ఆరివి ఈ కరోనాకి మందు కనిపెట్టిన వాళ్ళు కూడా కప్పిపెడుతున్నారు, బయటికి రారీ కూడా చేస్తున్నారు. ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి అందకుండా చేస్తున్నారు. నేను చెప్పింది యథార్థం, ఇందులో ఎక్కడ కల్పితమే లేదు. ఇప్పుడు కరోనా మొదటి వేవ్ చూస్తాం, సెకండ్ వేవ్ చూస్తాం, ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా మళ్ళీ ముంచుకొస్తుంది అని చెప్తున్నారు. త్వరలోనే ఇది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మీరు చెప్పిన ఈ సంతాన రక్ష పాశుపత హోమం గురించి ఇదివరకే ప్రస్తావించారు మీరు. సో దీని ప్రాధాన్యం ఏంటి, ముఖ్యంగా ఈ సమయానికి అది ఎందుకు అంత అవసరం కనిపిస్తోంది? మనం ఈ మధ్య చూసిన విదేశీయులు కూడా చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ హోమం గురించి. ప్రధానమైనటువంటి ప్రస్తావన అంశం ఏంటంటే, సంతానం కలగడానికి సంతాన పాశుపత హోమం చాలా మంచిది. పుత్రకామిష్టి హోమం పుత్ర సంతానం కలగటానికి అనుకూలమైనటువంటి శక్తివంతమైనటువంటి హోమం పుత్రకామిష్టి హోమం. దీని ఫలితాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో ఎదురు చెప్పాల్సి వచ్చిందంటే, దీని గురించి దేశకాలమాన పరిస్థితులు బాగలేవు, దానికి తగ్గట్లుగానే గ్రహగతులు కూడా బాగలేవు. అందుకని సంతాన రక్షా పాశుపత హోమం చేయమని సూచించడం జరిగింది. జ్యోతిషాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, కొన్ని విషయాలు చెప్పడానికి జ్యోతిషాస్త్ర సంబంధమైనటువంటి నిబంధనలు అనుమతించవు. కనుక శాస్త్రకారుడిగా నేను ఏదైతే అనుకున్నానో గ్రహగతుల రీత్యా దాన్ని మాత్రం ప్రస్తావించడానికి నాకు అధికారం ఉంది, కానీ లోతుగా విశ్లేషణ చేయడం అనేటువంటిది శాస్త్ర సంబంధమైన విషయాల్లో అలా చేయకూడదని పెద్ద చెప్తున్నారు. మీకు ఇంకో ముఖ్యమైన విషయం కూడా మనవి చేస్తున్నాను, అశ్వత్థామ ఉప పాండవులందరినీ చంపేశాడు. అర్జునుడికి అశ్వత్థామ ఎదురయ్యాడు. అర్జునుడు బాణం ప్రయోగించబోయే ముందే దర్భను రెండుగా చీల్చి అశ్వత్థామ బ్రహ్మశిరోల అవకాశాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ పరీక్షిత్ మహారాజు, ఆ బిడ్డ కూడా చనిపోవడం జరిగింది. అవును, శ్రీకృష్ణ పరమాత్మ సంతాన రక్షా పాశుపత హోమాన్ని
సంతాన రక్ష పాశుపత మంత్రాన్ని ఉపయోగించి ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువుని రక్షిస్తాడు అతడే పెరిగి పెద్దవాడై పరీక్షిత మహారాజుగా మనకందరికీ సుపరిచితుడు అందుకని ఈ సంతాన రక్ష పాశుపత హోమం అనేటువంటిది మంత్రం అనేటువంటిది ఇది ఈనాడిది కాదు త్రేతాయుగం నుంచి వస్తున్నటువంటిది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి దేశకాల మార పరిస్థితులు గ్రహగతులు ఉపగ్రహాల స్థితి మరీ ముఖ్యంగా బాగా లేని కారణం చేత ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మగపిల్లలు ఉన్నవాళ్ళు ఇద్దరు కూడాను సంతాన రక్ష పాశుపతం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన రైట్ గురు గారు ఇప్పటికే కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఒకసారి మొదట కాల్ తీసుకుందాం ప్రస్తుతం ధన్విక గారు మనతో అందుబాటులోకి వచ్చారు నమస్తే ధన్విక గారు నమస్తే అండి నేను వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నాను వాళ్ళ అమ్మగారు ఓకే ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా విశాఖపట్నం జిల్లా కేకవాటపాడు మండలం అండి మాట్లాడండి గురువు గారు గురువు గారితో మీ సమస్య ఏంటో చెప్పండి గురువుగారు పాదాభివందనములు అండి అయ్యా దాన్విక పాప ఇప్పుడు 28 ఏళ్ళు వచ్చేయండి అంటే పాప గ్రూప్ వన్ ఆఫీసర్గా అది ఏదైనా గెజెట్ ఆఫీసర్గా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నదండి అమ్మాయి కన్నా అయ్యే ఛాన్స్ ఉందా అండి వివాహం అయితే ఇంకా అవ్వలేదండి గురువుజీ दशमाधिपति బుధుడు చతుర్థ సప్తమాధిపతి గురువు వేయాధిపతి రవి లగ్నంలోనే ఉన్నాడు రెండింట కుజుడు తృతీయ అష్టమాధిపతి మూడింట రాహువు నాలుగింట లాభాధిపతి చంద్రుడు ఆరింట షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని ఉన్నారమ్మ ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వివాహపరంగా దోషం ఉంది అరటి చెట్టు వివాహం జరిపిస్తాడు ఈ అమ్మాయి తోటి తప్పకుండా ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది జాతకంలో ఉన్నటువంటి దోషాలకి చేయదగినటువంటి పరిహారం ఇదొక్కటే అరటి చెట్టు వివాహం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పెళ్లి జరుగుతుంది అడగండి మా గురుగారు ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా మంచిగా సెటిల్ అవుతదండి అంటే జాబ్ తన గజెట్ ఆఫీసర్ అవ్వాలని చాలా కష్టపడుతుంది స్వామి వృత్తి ఉద్యోగాల పరంగా పరిస్థితి చాలా బాగుందమ్మా అందులో విశేష రాజయోగం కనబడుతోంది ఈ అమ్మాయి జాతక ప్రకారం చెప్పాలంటే జీవించి ఉన్నంత కాలం కూడాను ఈ అమ్మాయి సంపాదిస్తూనే ఉంటుంది ఆ రకమైన అఖండ కుబేర యోగం జాతకంలో ఉంది అయ్యా చిన్న పాప గురించి ఒక్క విషయం అండి చిన్న అమ్మాయిని కేసరి అత్తితండి స్వామీజీ తృతీయాధిపతి షష్ఠాధిపతి వేయంలో రాహు ఉచ్చ రవిచంద్రులు భాగ్యంలో షష్టమంలో శనికేతువులు అష్టమంలో బుధ శుక్ర కుజులు ఈ అమ్మాయి కెరిగేరు బాగుందమ్మా ఈ గ్రహగతుల్లో చాలా వరకు మాలికా యోగాన్ని కూడా సూచిస్తున్నాయి అదేవిధంగా జాతకంలో విష్కంభ యోగం ఉంది వసుమతి యోగం కూడా ఉంది ఈ అమ్మాయి ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ అవుతుందమ్మా అంటే యూనిఫామ్ వేసుకునేటువంటి ఉద్యోగం అన్నమాట ఖచ్చితంగా ఐపీఎస్ అవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నావమ్మా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వైవాహిక జీవితం బాగుంటుందమ్మా ఇబ్బంది లేదు బాగుంది థ్యాంక్ యూ అమ్మ కాల్ చేసినందుకు